Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bolla YouTube channel. విద్యార్థులకి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల హెల్ప్ చేసి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డిగ్రీ విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం అయిపోయి డిగ్రీ చేయాలనుకుంటున్నారో మీకు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు మీరుగా వెళ్ళి ఏ కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేదండి. కంపల్సరీగా మన యొక్క అప్లికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ముందుగా దోస్తు అనేటువంటి వెబ్సైట్ ద్వారానే మనం డిగ్రీ కాలేజీకి వెళ్ళచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ దోస్తు వెబ్సైట్ ద్వారా మనం షెడ్యూల్ వెళ్ళి అసలు ఏ టైంకి ఎలా చేసుకోవాలనేది ఒక షెడ్యూల్, ఆన్లైన్ షెడ్యూల్, దీనికి సంబంధించిన ఎలా ఒక వీడియో చేశాను. ఇది చూడని వాళ్ళుంటే ముందే చూడండి. ఇక్కడ నేనేం చెప్తానంటే, అసలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఏమేమి సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, తప్పులు చేస్తే మనకి ఎలాంటి శిక్ష పడుతుంది, శిక్ష అంటే ఎవరు మనల్ని కొట్టరు తిట్టరు కానీ మన జరిగే నష్టం ఏ లెవెల్లో ఉంటుంది, కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము కాలేజీని బట్టి గ్రూపులు సెలెక్ట్ చేసుకోవచ్చా, గ్రూప్ను బట్టి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చా, ఫస్ట్ ఫేజ్ అంటే ఏంటిది, ఫస్ట్ ఫేజ్లో నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి ఎట్లా వాళ్ళు, ఈ విషయాలన్నీ నేను చెప్తాను. క్లియర్గా ఓపిక ఉండి మీ లైఫ్ మీద మీ గ్రిప్ ఉండి అబ్బ కనీసం 10 నిమిషాలు నేను ఈ వీడియో మీద ఎనాలిసిస్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అన్న వాళ్ళు చూడండి. ఓకేనా? టైంపాస్ చూసే వాళ్ళకి కంపల్సరీగా ఇది పెద్ద యూజ్ కాదు, కానీ కరెక్ట్ చూసే వాళ్ళు చూడండి. నౌ కమ్ టు ద పాయింట్, పాయింట్ వన్. ఇప్పుడు మనం దోస్తుకు ఎప్పుడైతే ఆన్లైన్ ద్వారా చేస్తామో, చేసేటప్పుడు మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్ని మనం ఖచ్చితంగా 1 బై 1 ఫాలో అవ్వాలి. ముందుగా మన క్యాండిడేట్ యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే మనకు మనం మన యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఆన్లైన్లో పెట్టాలి. పెట్టే ముందు మనకు కావాల్సిన సర్టిఫికెట్లు ఏంటి, మనకు కావాల్సిన సర్టిఫికెట్లు వచ్చేసి ఫస్ట్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నాయా లేదో చూసుకోండి. క్యాస్ట్ ఎట్లాగో మీకు 10th అయిపోయింది ఉంటుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికెట్ మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం March 31 తర్వాత తీసింది పెట్టుకోండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తేనే మీకు రీఎంబర్స్మెంట్ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో పెట్టకపోతే, ఓకేనా, రీఎంబర్స్మెంట్ రాకుండా కాలేజ్ ఫీజు మొత్తం కట్టవలసి వస్తుంది. దానివల్ల నష్టపోయేది మీరే, అది చూసుకోండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ప్రకారం ఏంటంటే, ఎవరైతే ఏ కాలేజ్లో జాయిన్ అయినా సరే 7,000 రూపాయల వరకు ప్రైవేట్ కాలేజ్ వసూలు చేసుకోమంది. రీఎంబర్స్మెంట్ వచ్చేటప్పుడు కూడా 7,000 వసూలు చేసుకోమంది. ఇప్పుడు రీఎంబర్స్మెంట్ రాలేదు అంటే అవి 7,000 ఇవ్వంటే దాదాపు 40-50 వేలు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందే జాగ్రత్త తీసుకోండి. ముందుగా మనకి ఏంటంటే, మనం ఆన్లైన్లోకి వచ్చేటప్పుడు అంటే మీ ఆధార్ కార్డు కానీ మిగతా 10th మేము, ఇంటర్మీడియట్ మేము, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఆ తర్వాత మీకు అవసరం ఉంటే ముందుగా మీ యొక్క 1000 ముద్రతో ఆధార్ కార్డు ఓపెన్ అయ్యి ఆధార్ కార్డుకి మీ మొబైల్ లింక్ ఉన్నదా లేదా, ఓటీపీ వస్తుందా అని ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ఇమీడియట్గా మీరు మీ సేవకి వెళ్ళి మొబైల్తో ఆ ఓటీపీ లింక్ పెట్టించుకోండి, అంటే మీ యొక్క బ్లూ ప్రింట్తో. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆన్లైన్లోకి ఇక్కడికి వచ్చినాక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ కనబడుతుంది, అది క్లిక్ చేయగానే మీకు ముందు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్, తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. ఇంకా ఇప్పటికైతే వెబ్ ఓపెన్ కాలేదు. నేను లాస్ట్ ఇయర్ గత 5 సంవత్సరాలుగా ఈ చిన్నప్పటి నుంచి చేస్తున్న అనుభవంతో చెప్తున్నాను. సో ఇక్కడ మీరు స్టెప్ 1లో చేసి మన యొక్క పేరు, డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసాక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అది అయిన తర్వాత ఆన్లైన్ పేమెంట్, ఇక్కడ మీకు ఈ అప్లికేషన్కి వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ఈ 200 రూపీస్ మనం ఏ క్యాస్ట్ అయినా ఏదైనా కానీ మనం పేమెంట్ చేసేసి, ఓకేనా, ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అక్కడ ఇంటర్మీడియట్ మార్కుల డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ చదివినా మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. ఎట్టి పరిస్థితులలో ఒక మాట నేను చెప్తా, మీకు బాధ అనిపించవచ్చు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడు. గతంలో ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సార్ నేను బీసీడీ బి కానీ డి పెట్టినా సార్, మనం ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలం కాబట్టి కనీసం ఎడ్యుకేషన్ వాల్యూస్తో మనం చేయగలగాలి. ఒకటికి 2 సార్లు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది ఫోన్లో చేయకండి, ఆన్లైన్ సెంటర్లలో చేయండి. ఫోన్లో చేయాల్సి వస్తే మధ్యలో మీకు ఫోన్లు వస్తాయి, ఎవరెవరో పనికిరాని ఫోన్ చేస్తారు కాబట్టి నష్టపోయేది మీరే. ఇక రెండో విషయం, మీ సేవ సెంటర్లో మీరు కూర్చొని చేసేటప్పుడు మీ సేవనే కాదు, ఇక్కడనే చేసుకోవచ్చు, ఏ ఆన్లైన్ సెంటర్ అనే చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్, అక్కడ కూడా ఫోన్లు మాట్లాడకండి. ఫస్ట్ కూల్గా ఉండి ఎలాంటి మిస్టేక్ లేకుండా చేసుకోండి. ఎందుకు నేను ఇంత డెప్త్ చెప్తున్నా అంటే, మీరు ఒకసారి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పోయిన సంవత్సరం దోస్తు వెబ్సైట్లో తప్పులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడ్డదో, వాళ్ళు నన్ను ప్రశ్నలు అడుగుతుంటే నేను వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇచ్చిందో ఓన్లీ వీడియోలు చూడకండి, ఆ కింద ఉన్న కామెంట్స్ ఇవ్వండి. మీకు అర్థం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, సీట్లకు సీట్లే రద్దు అవుతాయి. ఫస్ట్ ఫేజ్లో సీట్ మిస్ అయిందంటే సెకండ్ ఫేజ్ వచ్చు అంత ఈజీ కాదు, రాదు కూడా, చాలా తక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్లే 95% నిండిపోతాయి, టాప్ ఉన్న పిల్లలందరూ జాయిన్ అవుతారు. ఇప్పుడు మీరు మంచి టాప్ మార్కులు ఉండి ఏదో ఒక మిస్టేక్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ కాలేదనుకోండి, సెకండ్ ఫేజ్ వరకు మీకు రావాల్సిన ప్లేస్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఒకటి వచ్చేస్తారు. మీరు 10 కాలేజీ కోరుకుంటే 10 కాలేజీలో మీకంటే టాప్, మీకంటే తక్కువ మార్కులను కూడా రావచ్చు. కాబట్టి తప్పులు చేయకండి, అప్లికేషన్ ఫామ్ కరెక్ట్ పెట్టండి.
అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఆగితే ఆగండి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ రండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి సార్, ఇప్పుడు నేను దీంట్లో చెప్తా చివరి వరకు చూడండి, ఓకేనా? కాలేజీని బట్టి ఇవ్వచ్చు, స్కోర్స్ని బట్టి ఇవ్వచ్చు, నేను చెప్తాను. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ యొక్క ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరైనా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. మొబైల్లో పెడితే మీరు చాలామంది మొబైల్లో కూడా పెడతారు, పెట్టద్దని అంటే మొబైల్లో కూడా పెట్టచ్చు, అక్కడ నుండి కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఒకరు రెండుసార్లు తీసుకోవాలి, ఎందుకంటే అదే కాలేజ్ పేరుతో రెండు మూడు కాలేజీలు ఉంటాయి ఒక్కొక్కసారి. అప్పుడు మీరు అంటే సార్ సపోజ్ ఇప్పుడు ఒక కాలేజీ సంపంగి కాలేజీలో ఉందనుకోండి, అదే వరంగల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మహబూబ్ నగర్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఉన్నది, మీరు అనుకోకుండా ఆ పేరుని సంపంగి అనేది కొంచెం అడిటి క్లిక్ అయ్యి, ఎందుకంటే మొబైల్లో క్లియర్గా కనబడదు మనకి, మళ్ళీ కొద్దిమంది డిస్ప్లేలు వల్ల అవి పిచ్చి పిచ్చి ఉంటాయి, కొంచెం అడిట్ అయ్యి ఆదిలాబాద్ సీట్ అయింది అనుకోండి, అక్కడ సీట్ వచ్చింది అనుకోండి, అంతే సంగతిగా. అంటే ఆదిలాబాద్ మంచిదని మంచిదని అంటలేను. సపోజ్ మీరు ఏ హైదరాబాద్ వల్ల ఏంటి, వరంగల్ వల్ల ఏంటి, వరంగల్లో ఏ జనగామంలో సీట్ తీసుకోవాలనుకుంటే ఆదిలాబాద్లో వచ్చిందా ఫస్ట్ ఫేజ్లో, మళ్ళీ నువ్వు సెకండ్ ఫేజ్ పోవాలి. కానీ జనగామంలో నువ్వు జాయిన్ అవుతానో కానీ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో నీ ఫ్రెండ్ కూడా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఇక్కడ సెల్ఫ్ వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఆ కాలేజ్ మీకు నచ్చితే అప్పుడు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, ఒక 1000 రూపాయలు ఫీజు పెడతారు వాళ్ళు, ఇంకా ఇలా డీకెళ్ళి ఇవ్వలేరు. సో అప్పుడు మనం ఆ డబ్బులు కట్టేసేసి ఆ కాలేజీకి మనం ఓకే అని చెప్తే అప్పుడు మన సీట్ అక్కడ కన్ఫామ్ అవుతుంది. లేదు నాకు నచ్చలేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ గ్రూప్లో ఈ సీటు పలానాయనకు వచ్చింది కానీ జాయిన్ అవ్వలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో మళ్ళీ మాకు వేరే పంపండి అని ఆ కాలేజ్ వాళ్ళు మళ్ళీ వీళ్ళక్కడ గవర్నమెంట్కి చెప్తారు. ఓకేనా, సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇంకెవరన్నా వస్తారు, లేకపోతే నీ ప్లేస్లో ఇంకొకరు వచ్చేస్తారు. ఇదన్నమాట. సో ఇక్కడ మనము ఆన్లైన్ ద్వారా మనం చూసుకోవాలి. ఆన్లైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనము ఓకే అయింది కాలేజ్ నచ్చింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు మన ఒరిజినల్ సెట్లు ప్లస్ ఒక 4-4 జిరాక్స్ సెట్లు అన్నీ కలిపి, మూడు అవసరం ఉంటాయి అక్కడ, కానీ నేను 4 అని చెప్తున్నా, ఒకటి ఉంటే మీకే ఇబ్బంది ఉండదు కదా, ఎందుకంటే స్కాలర్షిప్ అప్పుడు 3-3 సెట్లు ఇవ్వాలి కాబట్టి. అన్ని రకాల జిరాక్స్లు మీరు ఒక 4-4 సెట్లు విత్ ఫొటోస్, ఆ ఫోటో ఏదో 10వ తరగతి హాల్ టికెట్ దిగిన ఫోటో కాకుండా, ఈ మధ్య మీరు దిగిన మంచి నీట్గా ఉన్న ఫోటోలు, సెల్ఫీ ఫోటోలు, బొంగమూతి పెట్టిన ఫోటోలు కాకుండా, మీరు మంచి ఫోటోలు తీసుకొని ఆ కాలేజీకి వెళ్ళి ఇక్కడ మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్తో సీట్ అలాట్మెంట్ అయినా ఆన్లైన్ పేమెంట్తో మీరు వేసుకున్న తర్వాత అప్పుడు కాలేజీకి మీరు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అంటే అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి మీరు ఆన్లైన్ ఇచ్చిన డేటాకి ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఓకే, లేదంటే డీటెయిల్స్ రాగానే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ బయటకు పంపుతారు. అప్పుడు మీకు ఫైనల్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది దీంట్లో ఉండేటువంటి స్టెప్స్. ఓకేనా, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఫాలో అవ్వాలి చూడండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఫాలో అయ్యే విధానాన్ని నేను చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే నువ్వు కాలేజీని బట్టైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ని బట్టైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కొన్ని కాలేజీలకి న్యాక్ కొన్ని గ్రేడ్స్ ఇస్తుంది. అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే న్యాక్ గ్రేడ్ ఉండే కాలేజీలు ఏమున్నాయో అవి తీసుకుంటే బెటర్, అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే న్యాక్ గ్రేడ్లో చదివే పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడికే ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే దీనికి నాక్ గ్రేడింగ్ ఉంది, ఎందుకు ఉందంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక సంస్థ వచ్చి అక్కడ ఏ ప్లేస్ దేని దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ప్లస్ అని అనుకోండి, ఏ ప్లస్ ప్లస్ ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నది, కాకతీయ, ఉస్మాన్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉన్న కాలేజీలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సపోజ్ కంటే ఒక మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఇలా ఉంటే మనకు భవిష్యత్తులో ఇబ్బంది అనేది జరగదు అన్నమాట, రైట్? బేసిక్గా ఈ పరిధిలో ఏ ప్లస్ ప్లస్ ఉన్నటువంటి మన దగ్గర లేవు, ఇంకా అక్కడ దాకా మనం రాలేదు. ఓకేనా, పోనీ ఓన్లీ ఏ ప్లస్ సింగిల్గా తీసుకుందాం, లేదా ఏ న్యాక్ ఏ ఇచ్చింది తీసుకుందాం మనం. ఇక్కడ అనుకుంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో మనకు ఏమేమి ఉండొచ్చు. సపోజ్ నేను ఏమంటున్నానంటే ఎప్పుడైతే మనము ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మనకు బెటర్. సో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో మనకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఏ గ్రేడ్లో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ఉంది ఏ గ్రేడ్లో, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి అటనామస్ ఉంది. సో ఇలా మనకి ఎన్నో కాలేజీలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇంద్ర ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉమెన్స్ నాంపల్లి ఫేమస్ కాలేజ్ కదా అది, ఇలాంటివి ఇక్కడ ఇంద్ర ప్రియదర్శిని అన్నీ ఇవే కాలేజ్ ఉన్నాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అటనామస్, సిద్దిపేట, అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏ ప్లేస్లో ఉండేటువంటి కాలేజీలు ఇవి కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి. సో ఏ న్యాక్ గ్రేడ్ లేదు, ఏ ప్లస్ న్యాక్ గ్రేడ్ మీద తీసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు. ఒకటి లేదు ఇవన్నీ మనకు ఏ ప్లేస్లు చేయాల్సి నేను ప్రైవేట్కి వెళ్తా అని అంటే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే బై కాలేజ్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు ఈ కాలేజీలు అనుకోండి, కాలేజీలు మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయంటే
ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్లో అటనమస్ ఉంటుంది. ముందు మీకు అటనమస్ అంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. అటనమస్ ఏంటంటే వాళ్ళే పేపరు ఎగ్జామ్ పెట్టుకుంటారు, వాళ్ళే కరెక్షన్ చేసుకుంటారు, వాళ్ళే సంతగా మేమోలు ముద్రించి ఇస్తారు. దీన్ని అటనమస్ అంటారు. ఓకేనా? ఇందులో ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ కూడా. ఇది ఒక చిన్న యూనివర్సిటీ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో గవర్నమెంట్ కాలేజ్ వేరు, అటనమస్ కాలేజీలు మళ్ళీ గవర్నమెంట్ అయినా అటనమస్ ఉంటాయి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజీలు వేరు మళ్ళీ. ఓకేనా? అంటే యూనివర్సిటీ క్యాంపస్లలో ఉండేటువంటి కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్. దీని తర్వాత యూనివర్సిటీలలో అటనమస్ కోర్సులు ఉంటాయి మళ్ళీ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సైఫాబాద్ తీసుకుందాం. సైఫాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి డిగ్రీ పీజీ కాలేజ్, అది అటనమస్. సో అక్కడ చదివే డిగ్రీ పిల్లలకి అది ఉంటుంది. కోటి ఉమెన్స్ కాలేజ్, తర్వాత వచ్చేసి బేగంపేట ఉమెన్స్ కాలేజ్, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ అంటే కంప్లీట్ ప్రైవేట్ కాలేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ అంటే దీనికి ఎలాంటి ఇది అంటే సహాయం అనేది గవర్నమెంట్ ఉండి ఉండదు. ఇక ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ ఎంతో కొంత గవర్నమెంట్ ఉండి సహాయం అందేటువంటిది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్లో వచ్చేసి మళ్ళీ అటనమస్, ఇది కంప్లీట్ ప్రైవేట్. ఇలా కళలు ఉంటాయి. సో ఇప్పుడు నీకు ఏం కావాలి అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ ఉంటుంది, ప్లస్ దీనికి ఎలాంటి సహకారం అందదు అని అనుకుందాం. సపోజ్ లేదంటే మీ గవర్నమెంట్ కాలేజ్ చూపిస్తాం ముందు ముందు ప్రైవేట్. ఎందుకు ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసిన కదా, నేను దీన్ని ప్రేమ్ చేస్తున్నా గవర్నమెంట్ కాలేజ్ అని అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు టైప్ ఆఫ్ కాలేజ్ అంటే కోఎడ్యుకేషనా లేకపోతే గర్ల్స్కి సంబంధించిందా, బోత్ అన్ని కావాలా? అంటే కోఎడ్యుకేషన్ గర్ల్స్ ఏమైనా పర్లేదు నాకు అనుకున్నప్పుడు. సో ఇక్కడ మనకి బోత్ తీసుకున్నాం. యూనివర్సిటీ నేమ్ అంటే ఏ గవర్నమెంట్ కాలేజీ కావాలనుకుంటున్నావు. సపోజ్ ఇప్పుడు కావాలనుకునే వాళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్ కావాలని అనుకుంటున్నారు అనుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది? ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మనకైతే ఏమి ఇచ్చాడు? కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, సాతవరం యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. ఓకేనా? సో ఎస్బి టెట్ అని ఒకటి ఇచ్చేసాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకుంటున్నాను. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ మొత్తం వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఈ మొత్తం కాలేజీలలో మనం కావాలనుకునే కాలేజీ ఏది? ఓకేనా? సపోజ్ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇదేంది గోల్కొండలో ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇట్లా 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 గురించి కూడా వచ్చాడు. నేను ఇక్కడ గజ్వేలు ఏది తీసుకోవాలి? కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే దీంట్లో లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో, కిందకు ఉండొచ్చు ఇక్కడన్నా. లేదా నిజాం కాలేజ్ ఏదో ఒకటి నేను ఒకటి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా నిజాం కాలేజ్ కూడా ఇందులో అటనమస్, అది అటనమస్ కాలేజీలు కాదు, గవర్నమెంట్ కాదు, ఇది అటనమస్ కాలేజీలు, గవర్నమెంట్ విత్ అటనమస్, ఇదైతే కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు వి గెట్ ఈజీలీ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో కాలేజ్ నేమ్. సో అటనమస్ వచ్చేసి ఇక్కడ హైకోర్టు దగ్గర ఉండేటువంటి చార్మినార్ కాలేజ్ ఒకటి ఉంది, ఆ తర్వాత అటనమస్ సిద్దిపేట ఉంది, ఆ తర్వాత ఉమెన్స్ బేగంపేట ఉంది, తారా కాలేజ్ ఉంది. ఇప్పుడు నేను సింపుల్గా వచ్చేసి అటనమస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలు వచ్చేసి బేగంపేట ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఇక్కడ అనుకుందాం. ఓకే? రైట్. సో ఈ బేగంపేట కాలేజ్ గురించి ఇప్పుడు నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. అంటే దీంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, రైట్, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ గ్రూప్కి దీనికి ఇంటేక్ ఎట్లా అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. సో ఈడ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ విషయంలో మనం తీసుకుంటే బీఏ ఉంది. సిబిసిఎస్ అంటే మీ ఇష్టం ఉన్న ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? బీఏలో మీరు ఏమేమి ఆప్షన్స్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజీలో ఉండేటువంటి దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అడ్రస్ ఇక్కడ. ఓకేనా? నౌ హియర్ దట్ ఇక్కడ రెగ్యులరా గుర్తుపెట్టుకోండి మళ్ళీ, రీస్ట్రక్చర్డ్ రెగ్యులరా సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది. ఓకేనా? బేసిక్గా రెగ్యులర్ అనేదానికి ఫీజు బాగా తక్కువ ఉంటుంది, రీస్ట్రక్చర్డ్ ఓకే. ఇకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ అనేదానికి ఫీజు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. గవర్నమెంట్ అయినా కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఫీజు కట్టాల్సింది, అది చూసుకోండి మీరు. మీ యొక్క రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా వీటన్నింటి బేస్ చేసుకొని చూసుకోండి. తర్వాత గవర్నమెంట్ కాలేజీలో 120 సీట్లు దీనికి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 120 సీట్లలో నీకు రావాలంటే నువ్వు చూసుకోవచ్చు. తర్వాత బీఏలోనే బీఏ ఇంకా బీబీఏ కూడా ఇక్కడ ఉన్నది. తర్వాత బికమ్ బిజినెస్ ఎనాలిటిక్స్ కోర్స్ ఇక్కడ ఉన్నది 60 సీట్లతోనే. నెక్స్ట్ బికమ్ కంప్యూటర్స్ అప్లికేషన్ 360 సీట్లు ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు సపోజ్ చూడండి, ఇక్కడ బిజినెస్ ఎనాలిటిక్స్కి అనేది దాంట్లో సీట్ రావడం కొంచెం కష్టమే, ఎందుకంటే మనకి అటు 60 సీట్లే. కానీ ఇందులో చూస్తే ఏకంగా 360 సీట్లు బికమ్ కంప్యూటర్లో ఉన్నాయి. అయితే బేజంపేట హాస్టల్ కూడా ఉంది ఇక్కడ, ఉమెన్ హాస్టల్ కూడా ఉందంటే మీరు ఆలోచించుకొని తీసుకోవచ్చు. ఇక బికమ్ ట్యాక్సేషన్కి మనకి 60 సీట్లు ఉన్నాయి. బిఎల్ఐ ఎస్సీస్ లైఫ్ సైన్సెస్లో సిబిసిఎస్లో మనకి 360 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఫిజికల్ సైన్స్ విషయంలో మనం సిబిసిఎస్ ఏమైనా తీసుకోవచ్చు. ఇది లైఫ్ సైన్స్, లైఫ్ సైన్స్ అంటే బీజెడ్సి అంటే బయోలజికల్ సైన్స్ బేస్ చేసుకొని
ఇంటర్ బైపీసీ వాళ్ళు ఇవి, ఎంపీసీ వాళ్ళు ఇక్కడ మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇలా 420 సీట్లు, 360 సీట్లు అంటే ఈ రకంగా ఇంత పెద్ద టాప్ కాలేజీకి మీరు ఒక అవకాశం ఉంటారు. సో ఇట్లా ఇట్లా లేదు. సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్రైవేట్ కాలేజీ మనం చూద్దాం అనుకుంటాం, ఓకేనా? సో ప్రైవేట్ కాలేజీలో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ప్రైవేటు ప్లస్ అన్ఎయిడెడ్, ప్రైవేటు ప్లస్ అన్ఎయిడెడ్ అలా అంటే ఇది కంప్లీట్ ప్రైవేట్ కాలేజ్ అవుతుంది, ఓకేనా? రైట్. ఇందులో ఏ యూనివర్సిటీ తీసుకుందాం? సపోజ్ ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి కాలేజ్ ఒకటి మనం తీసుకుందాం, ఓకేనా? లేదు కాకతీయ అనుకుందామా, కాకతీయ యూనివర్సిటీ కాలేజీలో ఇప్పుడు ఏ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి కాలేజ్ ఏది? చైతన్య డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో ఉంది, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే. ఏదన్నా వరంగల్కి సంబంధించినటువంటి కవిత డిగ్రీ కాలేజ్ ఖమ్మం అని ఉన్నది, రైట్? ఇక కాకతీయ డిగ్రీ కాలేజ్ ఇదేంటిదబ్బా, ఓకే, వరంగల్ రూరల్లో కాకతీయ డిగ్రీ కాలేజ్ అనేటువంటి ఒక ప్రైవేట్ కాలేజీని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించినటువంటి డేటా అనేది ఇప్పుడు మన చేతిలోకి రావాలి. మీరు ముందుగా ఇవన్నీ చూసుకోవాలి, చూసుకుంటేనే ఈజీగా ఉంటుంది, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజీలో వచ్చేసి మనకేముంది, బీఏ ఒక కోర్సు ఉంది, బీకామ్ మాత్రమే ఉంది. బీఏలో 120 సీట్లు ఉన్నాయి, బీకామ్లో వచ్చేసి 60 సీట్లు ఉన్నాయి. దీనికి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు చూసుకోండి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే, ఇందాక మీరు చూసారు గవర్నమెంట్ కావాలి, సీట్ ఎక్కువ దాంట్లో రావడం, సీట్ ఎక్కువ దాంట్లో రావడం ఈజీ, సీట్లు తక్కువ ఉన్నాయంటే అదే సంగతి అనమాట, రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఈ రకంగా మీరు దానికి అంటే ఆలోచన చేసుకొని మీ ఏరియా, మీ యూనివర్సిటీ ఎక్కడంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు డిగ్రీ అంటే డిగ్రీ ఎక్కడన్నా చదవచ్చు, ఏ ఏరియా వాళ్ళు ఏ ఏరియా చదవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. లోకల్ నాన్ లోకల్ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఓకేనా? ఇప్పుడు మీరు తెలంగాణ యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజీలు మీరు లెక్కలోకి తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ కాలేజీలు మీకు ఎన్నో ఉన్నాయి. సో నిజామాబాద్లో నాలంద డిగ్రీ కాలేజ్, భీమగల్పూర్ అని పెట్టి నిజామాబాద్ అన్నారు. సో ఆ ఏరియా వల్ల మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే ముందు ఈ కాలేజీకి సంబంధించిన డేటాను ముందు ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకోండి, ఇక్కడ ఏ గ్రూప్లకు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ఇవేవి చూసుకోకుండా నేను డైరెక్ట్గా కాలేజీకి పోతా అంటే నడదు. ఇక్కడ ఇవ్వండి, బీకామ్ బీఏ ఉంది, బీకామ్ ఉంది, బీకామ్ ఉంది, లైఫ్ సైన్స్ అంటే బీజేసీ బైపీస్ బిల్లు జాయిన్ అవ్వచ్చు. అట్లాగే ఇందులోనే లైఫ్ సైన్స్ కోర్సులో మళ్ళీ 40 సీట్లు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సపోజ్ ఈ కాలేజ్లో మీకు సీట్ ఇక్కడ రావాలనుకుంటే, ఓకేనా, ఇక్కడ 40 సీట్లు మాత్రం అవైలబుల్ ఉన్నాయి. మీలాగా వెబ్ ఆప్షన్స్ 200 మంది ఓన్లీ ఈ కోర్సుకే ఇవ్వచ్చు. సో ఈ కోర్సులో ఇచ్చినప్పుడు రిజర్వేషన్ పే చేసుకొని ఈ మీకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు, మీకంటే రిజర్వేషన్లో తక్కువ ఉన్నవాళ్ళు, మీ రిజర్వేషన్లో కూడా నీకంటే ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళు, ఇంటర్లో ఉన్నవాళ్ళు ఇదే కాలేజీ కనుక సెలెక్ట్ చేసుకుంటే నీకు సీట్ రాదు. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తే వినండి కరెక్ట్గా. సపోజ్ ఇప్పుడు మీరు ఎంపీసీకి మీరు ఇప్పుడు డిగ్రీలో ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్లై చేయాలనుకునేటప్పుడు ఇక్కడ ఈ కాలేజీలో ఈ 50 సీట్లు మీకు అవైలబుల్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అవైలబుల్ ఉంది, మీకు ఇంటర్లో ఎన్ని వచ్చాయి, 530 మార్కులు వచ్చాయి, కానీ ఇక్కడ సీట్లు 50 ఉన్నాయి, 530 నుండి ఇంకా మీదికి టాపర్ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ 500 మంది దీనికి వెబ్ ఆప్షన్ పెట్టారు అనుకుందాం. సపోజ్కి అది ఇదే గ్రూప్ పెట్టారనుకోండి, అప్పుడు మీ మార్కులు కిందికి ఉంటాయి కాబట్టి మీకు సీట్ రాదు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పింది కాలేజీని బేస్ చేసుకోండి, ఓకేనా? సబ్జెక్ట్ బేస్ కూడా చేయవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీకు ఒక కోర్సు మీకు కావాలనుకుంటున్నారు, మీరు ఏదో డిసైడ్ అవ్వండి, ముందు కాలేజీ డిసైడ్ అవ్వండి, ప్లస్ గ్రూప్ డిసైడ్ అవ్వండి. కోరుకున్న కాలేజీలో కోరుకున్న గ్రూప్లో సీట్ వస్తేనే బెటర్. ఫైనల్గా ఒక విషయం, ఫైనల్ కాదు కానీ విషయం చెప్తున్నా, 10వ తరగతి దాకా మనం ఎంత వేస్ట్ చదువు చదివినా, ఇంటర్ దాకా వేస్ట్ చదివినా, డిగ్రీ మాత్రం బలంగా చదవాలి, మంచి చదవాలి, ఓకేనా? టైం పాస్ చదువులు చదవద్దు. ఇప్పుడు మీకు ఏ యూనివర్సిటీలో అనుకుంటున్నారు? సపోజ్ మీరు శాతవాహన యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటున్నారు, అంటే కరీంనగర్లో ఉండేటువంటి శాతవాహన యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటున్నారు. ఇప్పుడు నీకు ఏ గ్రూప్ నీకు ఇంట్రెస్ట్, ఇక్కడ ఇన్ని రకాల కాంబినేషన్లు ఉన్నాయి నీకు. సపోజ్ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు వన్ ఆఫ్ ద సబ్జెక్టు కెమిస్ట్రీ ఉండి, నేను ఎంపీసీ విద్యార్థిని, ఓకేనా? ఎంపీసీ విద్యార్థిని అన్నప్పుడు నాకు కంప్యూటర్ ముందు కావాలి, దాని తర్వాత ఇంకా 2 ఏవైనా నేను తీసుకుంటాను మీరు అనుకున్నప్పుడు, ఈ శాతవాహన యూనివర్సిటీలో ఈ కంప్యూటర్ని ఇచ్చేది ఇంగ్లీష్ మీడియంలో ఏమేమి కాలేజీలు నాకు ఉన్నాయి, ఓకేనా? నా కాలేజీల లిస్టు మొత్తం ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఆ కాలేజీలో నేను ఆ యొక్క గ్రూప్ నేను పెట్టుకోవచ్చు, ఓకే? రైట్. ఇప్పుడు సపోజ్ నాకు ఆదిత్య డిగ్రీ కాలేజ్ అని ఒక మాడకొండూరు వచ్చింది, ఇంకోటి వేములవాడ వచ్చింది, కరీంనగర్ కాలేజీ ఇట్లా వచ్చేసినాయి, ఓకేనా? ఇందులో కంప్యూటర్తో కాంబినేషన్ మరి ఏమేమి ఉన్నాయి నాకు తెలియాలి కదా. సపోజ్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటే ఖచ్చితంగా ఫిజిక్స్ ఒకటి ఉండి కంప్యూటర్ ఒకటి ఉండి మిగతా మనకి మ్యాథ్స్ ఆల్మోస్ట్ అలా ఇది ఉండిపోతుంది. ఇట్లా మనం చూసుకోవాలి
ఏఏ కాలేజీలో ఏమేమి కాంబినేషన్లు మనకు ఉన్నాయి. కంప్యూటర్తో ఫిజిక్స్ ఉన్నాయి ఉంటాయి, ఫిజిక్స్ లేని కోర్సులు కూడా ఉంటాయి. ఓకేనా? అంటే స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఇవి కొన్ని కాలేజీలు లైఫ్ సైన్స్ అంటే ఇలా కంప్యూటర్ ఉండి కూడా వీళ్ళు మనకు అంటే ఈ కాలేజీలో ఫిజిక్స్ ఆప్షనల్గా ఉండి ఇచ్చే అంటే ఏమంటారు, ఫిజిక్స్ కంప్యూటరు రెండు ఖచ్చితంగా ఉన్నటువంటి కాలేజీల లిస్ట్ ఇవి. కొంచెం కిందికి వచ్చినప్పుడు లైఫ్ సైన్స్ అంటే బీజెడ్సీలో కెమిస్ట్రీ బాల్ కంప్యూటర్తో అందించేది ఇవి. ఇంకెక్కడన్నా బీఏ కంప్యూటర్లు కూడా ఉంటే ఉండొచ్చు, లేదా స్టాటిస్టిక్స్తో కంప్యూటర్ ఉంటే ఉండేటివి ఉండొచ్చు. ఇలా మనకి ఏ కాంబినేషన్ పడితే ఆ కాంబినేషన్ ఉన్న కాలేజీలు మనకి ఇక్కడ కనబడతాయి. అప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏంటిది, ఇక్కడ వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కలినారాయణ కాలేజీ మనకు నచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇది 300 సీట్లు ఉన్నాయి, మనం ఇన్నో 300 సీట్లు జాయిన్ అవ్వడం ఛాన్స్ ఉంది, మంచిది. కానీ కోర్స్ ఎట్లాంటిది, సెల్ఫ్ ఫైనాన్స్. ఆల్మోస్ట్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న కోర్స్ అవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. ఓకేనా? సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి మీకు దీనికి రియంబర్స్మెంట్ వస్తుంది, ఇబ్బంది పడకండి. మరి సార్ అక్కడక్కడ రెగ్యులర్ అని ఉంది అంటే దీనికి ఎలాంటి ఫీజు ఉండదు, ఇది పక్క గవర్నమెంట్ అయి ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ. సో టీటీడబ్ల్యూ ఆర్ డీసీ అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో ఉండేటువంటి ఇది, ఇది మళ్ళీ దాంతోపాటు గురుకుల డిగ్రీ కాలేజీలలో ఉండేటువంటి సీట్లు కాబట్టి రెగ్యులర్ ఉంటాయి. దీనికి డబ్బులు కట్టేది అవకాశం ఉండదన్నమాట. మనం ఇట్లా మనం గురుకులంలో వెళ్ళాలనుకుంటే దీనికి మనం దీని ద్వారా రావచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా పోయేటోళ్ళు అట్లా పోతారు. ఇందులో వచ్చేసి ఈ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ కాబట్టి దీంట్లో మనం డైరెక్ట్గా ఇట్లా రావచ్చు. బీసీ వెల్ఫేర్లో అయితే ఎగ్జామ్ రాసిపోయారు. టీనిటీ కాలేజ్ ఉంది అనుకోండి, టీనిటీ కాలేజ్ మీకు నచ్చిన కోర్స్ ఏంటిది, ఇక్కడ ఫిజిక్స్తో ఉండేటువంటి కంప్యూటర్ సైన్స్తో ఉండేటువంటి 50 సీట్లు ఉన్నాయి. ఇట్లా మీరు చూసుకోవచ్చు, అంటే గ్రూప్ను బట్టి అయినా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కాలేజీని బట్టి అయినా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. కానీ చాలా వరకు కాలేజీని బట్టి పోతేనే బెటర్. గ్రూప్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏది కాలేజీలు ఉంటాయి. కానీ బై కాలేజ్ అన్నాం అనుకోండి, సో అప్పుడు మన సంబంధిత కాలేజీ ఏదో సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజీలో మనం ఈజీగా మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. ఇదే శాతవాహన యూనివర్సిటీలో ఇప్పుడు నేను డైరెక్ట్గా చూసుకోగలిగితే ఆ గవర్నమెంట్ కాలేజీలో ఏమేమి ఉన్నాయి నాకు, నేను గవర్నమెంట్ కాలేజీని చూపించాను. ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజ్ అన్నింటిలో వచ్చేసినాయి. ఇందులో నాకేంటిది, ఎస్ఆర్ఆర్ కాలేజ్ నేను బాగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఇది ఉంది. సో ఫేమస్ కాలేజ్ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకునేసేసి దీని యొక్క కోడ్ టైప్ చేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్వైట్ క్యాప్షన్ వస్తుంది 610657. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఏమేమి సీట్లు ఉన్నాయో నాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈజీ ఉంటుంది కదా. ఇక బీఏలో 180 సీట్లు ఉన్నాయి, మళ్ళీ బీఏలో ఇంకొక తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, దీంట్లో 120 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ బీబీఏ ఉంది కరీంనగర్లో. ఓకేనా? ఇందులో 60 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత బీకామ్ ఉన్నది ఇక్కడే. ఆ తర్వాత మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇవి లైఫ్ సైన్స్ ఉంది. ఆ తర్వాత మనకు ఫిజికల్ సైన్స్తో ఉండేటువంటి అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు బీఏ తెలుగు మీడియం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటేక్ తీసుకోవచ్చు, 420 సీట్లు ఉన్నాయి దీంట్లో ఏకంగా. ఇక్కడ ఈ ఫిజికల్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ ఎంపీసీ ఎంపీసీఎస్ స్టాటిస్టిక్స్ సో ఇలా మనం వెళ్ళేదానికి ఎంసీసీఎస్ ఇలా అట్లా ఇక్కడ చూసుకొని మీకు ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఏంటి అవసరం అని చూసుకోవచ్చు. సో దిస్ ఆల్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వగలిగాను. ఇంకా మీకు డౌట్స్ అయితే చాలా ఉంటాయి నాకు తెలిసి, అడగండి, నేను లైవ్ చేస్తాను. వచ్చినాక నేను మీకు మళ్ళీ సమాధానం చెప్తుంటాను. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఇంకా వీళ్ళు పెట్టలేరు, రేపు పెడతారు, వచ్చి పెడితే ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.